నటి పవిత్ర లోకేష్ ప్రస్తుతం మీడియాలో సోషల్ మీడియాలో ఈ పేరు ఎక్కువగా వినిపిస్తోంది. సీనియర్ నటిగా పవిత్ర లోకేష్ దక్షిణాది భాషల్లో కూడా గుర్తింపు పొందారు. తల్లి పాత్రలతో ఇమేజ్ ని సొంతం చేసుకున్నారు. మరోవైపు సీనియర్ నటుడు నరేష్ తో ఆమె రిలేషన్‌షిప్ గురించి గత కొద్ది కాలంగా వార్తలు ప్రచారంలోకి ఉన్నాయి. వాటి విషయంలో పవిత్ర లోకేష్ నోరు మెదపడం లేదు. త్వరలో వీరిద్దరూ వివాహం చేసుకోబోతున్నట్లు కూడా ప్రచారం జరుగుతోంది. నరేష్ తన మూడో భార్యతో విడిపోయారని, నరేష్ పవిత్రతో సన్నిహితంగా ఉంటున్నారని వినిపిస్తోంది. పవిత్ర కూడా తన భర్తతో విభేదాల కారణంగా దూరంగా ఉంటున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆమె నరేష్ కు చేరువైనట్లు సమాచారం. వీళ్ళిద్దరూ చాలా రోజులుగా సహజీవనం చేస్తున్నారంటూ ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు. తన గురించి సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టు ప్రచారం చేయడంపై పవిత్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పవిత్ర తన స్వస్థలం మైసూర్లో సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. ఫేస్బుక్లో పవిత్ర లోకేష్ పేరుతో ఫేక్ అకౌంట్లను క్రియేట్ చేసి తన ప్రతిష్టకు భంగం కలిగించేలా ఆకతాయిలు కొందరు పోస్టులు పెడుతున్నారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అసభ్యంగా పోస్టులు పెడుతూ అసత్యాలు ప్రచారం చేస్తూ తన పరువుకు నష్టం కలిగిస్తున్నారని, మానసిక ప్రశాంతతను దూరం చేస్తున్నారంటూ పవిత్ర ఫిర్యాదులో పేర్కొన్నారట. దీంతో మైసూరు సైబర్ క్రైమ్ పోలీసులు రంగంలోకి దిగి ఆకతాయిలను అరెస్ట్ చేసే పనిలో ఉన్నారు. ఫేక్ అకౌంట్లను డిలీట్ చేస్తున్నారు.